జనగం బార్ అసోసియేషన్ న్యాయవాది జి అమృతరావు, ఆయన సతీమణి జి కవితారావుపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాది ఆయన కుటుంబ సభ్యులపై దాడికి నిరసనగా ఈ రోజు న్యాయవాదులందరూ విధులు బహిష్కరించడం జరిగిందన్నారు. వెంటనే దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి న్యాయవాది, మహమ్మద్ రఫీ న్యాయవాది, నాగరాజ్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఈ జనగాంలో పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ఏదైతే విషయం గురించి ఈ యొక్క అమృతరావు అండ్ కవితారావు అనే ఇద్దరు న్యాయవాదులు, భార్య భర్తలు ఇద్దరు తమ యొక్క ఏదైతే తమ యొక్క విషయాన్ని పోలీసులకు క్లుప్తంగా పెదమని జనగాం పోలీస్ స్టేషన్కు వెళ్ళినందున వారిపై వెళ్ళి వాళ్ళ యొక్క సమస్య చెప్పిన తర్వాత, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు వాళ్ళు వేరే డ్రెస్లో ఉన్న యొక్క కానిస్టేబుల్ ఎవరో అతని పైకి వెళ్తూ చాలా దురుసుగా ప్రవర్తించి అతనికి పూజ చేసుకుంటూ దొబ్బుకుంటూ వెళ్ళాడు. మరి ఈరోజు వాస్తవంగా ఈరోజు మరి అతనిపై జరిగిన దాడిని మేము మొత్తం అందరం న్యాయవాదులం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది మొత్తం తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ నుంచి ఆల్ ఫెడరేషన్ న్యాయవాదుల సంఘము, అంటే రాష్ట్ర న్యాయవాదుల సంఘం తరఫున, ఫెడరేషన్ తరఫున ఈ యొక్క బైకర్న వాళ్ళు ఈరోజు బంద్ చేయమని పిలుపునిచ్చారు. ఆ బంద్కు పిలుపుగా ఈరోజు న్యాయవాదులపై జరిగినటువంటి దాక్షికాన్ని, వారిపై జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఈరోజు ప్రతిఘటిస్తూ ఈరోజు మేము ఈ యొక్క బైకాట్ చేయడం జరిగింది కాబట్టి, అదేవిధంగా ఇంతకుముందు కూడా చాలామంది ఈ యొక్క వామనరావు గారు వాళ్ళ దంపతులు ఈరోజు న్యాయవాదులపై చాలా సంఘటనలు జరిగినాయి. మరి రాని ఈ యొక్క ముందు కూడా ప్రతి యొక్క అడ్వకేట్ పైన ఎన్నో సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వాటిని ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు గవర్నమెంట్ కానీ మరి అంతకుముందు ఈ యొక్క పోలీసు వారంతకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేకుంటూ వాళ్ళు సైలెంట్గా ఉంటారు జరుగుతుంది కాబట్టి, ఈరోజు మరి మేము ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి ఘటనలు మేము ప్రతిఘటిస్తూ, మరి ఎన్ని రోజులు ఇట్లా ఈ విధంగా న్యాయవాదులపై దాడులు చేస్తారు, ప్రతి చిన్న విషయానికి ఈరోజు ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వాళ్ళిద్దరు భార్య భర్తలు లేనంత మాత్రాన వాళ్ళపై దృష్టిగా ప్రవర్తించారు కాబట్టి, మేము వారిపై పాలించినందుకు ఈ యొక్క న్యాయవాద యొక్క సంఘం తరపు నుంచి మేము అందరం న్యాయవాదులందరం మొత్తం ఎంటైర్ మొత్తం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తరపున మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అదేవిధంగా మళ్ళా వారిపై మరి నేనేమంటున్నా బేషరతుగా వారికి ఒక క్షమాపణలు చెప్పాలి. జనగాం భారతదేశం నుంచి మేము అందరం జనగాం వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి మేము పొరటి చేస్తున్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ న్యాయవాద సంఘం పిలుపునిచ్చినందుకు మేము ఈరోజు ఈ యొక్క బంద్ ప్రకటిస్తున్నాం కాబట్టి, అదేవిధంగా వాళ్ళని ఇమీడియట్లీ ఈ యొక్క పోలీస్ అధికారులు దయచేసి వారి దృష్టిలోకి తీసుకుపోయి వారిపై దురుసుగా ప్రవర్తించిన వారిపై ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మా యొక్క వికారాబాద్ న్యాయవాద సంఘం భారత సంఘం తరపు నుంచి మొత్తం న్యాయవాదులు అందరం మేము సీనియర్ జూనియర్ న్యాయవాదులు అందరం మేము కోరుచున్నాము. దౌర్జన్యము దౌర్జన్య కాండను చేస్తూ
అసలు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ విధంగా ఉంటుందా అనుకునే రీతిలో వాళ్ళు అనుభవించినారు. వాళ్ళకి దానికి సరైన సమాధానం చెప్పే న్యాయవాదులము. మా మీడియా విధంగా జరిగిందంటే మేము రెచ్చిపోతే సమాజంలో ఏముండదు, ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిందే న్యాయవాదులము. ఈ రోజు మీరు ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే, కాన్స్టిట్యూషన్ రైట్స్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే అది న్యాయవాదుల పుణ్యమే అని చెప్తున్నాను. అందుగురించే మీరు మర్యాదగా ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నా కూడా మీ విధులు మీరు నిర్వర్తించి మా విధులలో మీరు జోక్యం చేస్తుంటే తగదు సుమా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తున్నాము, కానీ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెస్తామని చెప్పి ప్రతి గవర్నమెంట్ అంటున్నది, ఏ గవర్నమెంట్ చేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అనేది ముందుకొచ్చి న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెచ్చి అప్పుడు మా సంగతి ఏమో న్యాయవాదులు మేమనేది చూపిస్తామని చెప్పి సవగంగా చెప్తూ, ఇది అక్కడ జరిగింది జనగామ జరిగిందనే కాదు, మా న్యాయవాద వృత్తులకు అన్నిటికీ జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడ జరిగిన న్యాయవాదుల మీద ఊరుకోము. ఇక వరకు ఏమైంది, ఇంతవరకు ఏమిటి అంటే ప్రొటెస్ట్ చేసినాము, తర్వాత మేము చేసే కార్యక్రమాలు ఏందో మేము చేసి చూపిస్తాము. అప్పుడు పోలీసే దిగి వచ్చారు, పోలీసులు కూడా రోడ్డు మీద స్థాయికి చేసే స్థాయికి తీసుకొస్తామని చెప్పి చెప్తూ, ఈ మా అధ్యక్షుల గారి వారు అర్మత్తు ఈరోజు మాట్లాడము రమ్మనము చేయడము జరిగింది. అందుకు థ్యాంక్స్ అధ్యక్షుల గారికి, మా భారతదేశం. జనగామ పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి, ఎందుకంటే పోలీసులు చేసినటువంటి అరాచక చర్యను మొత్తం తెలంగాణ ఎంటర్ బార్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయవాదులం అంటే మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, మేము కేవలం కక్షిదారుల తరఫునే మేము వాదిస్తాము, వారి యొక్క రక్షణగానే మేము ఉంటాము. మేము ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగానే మేము విధులు నిర్వహిస్తాము. పోలీసులకు మాకు వ్యక్తిగతంగా వైరం ఉన్నది, వాళ్ళు అధికార దాహంతో అధికారం ఉన్నదని ఇలా జులుం చేయడము చట్ట వ్యతిరేకము. చట్టాన్ని రక్షించే పోలీసులే చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వారిపై ప్రభుత్వం ఏదైతే కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నదో దాని పరంగా వారిపై ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము న్యాయవాదులుగా మేము పౌరుల యొక్క వారి యొక్క రైట్లు ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఆ దంపతులు పర్వతరావు దంపతులు ఒక కక్షిదారు తరఫున అప్లికేషన్ ఏమైందని వెళ్తే మదమెక్కి కొవ్వుతోని సిబ్బందితోని సిఏఎస్ఐ మూర్ఖంగా ప్రవర్తించడము అది అప్రాజ్యసమికము. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా పోలీసులు న్యాయవాదులపై ఎన్నో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఇకనైనా న్యాయవాదులు ఒకవేళ తలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని మేము స్తంభింపజేయగలము, ఎందుకంటే మేము ప్రొటెక్టర్లము కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. పోలీసులు ఇప్పటికైనా వారి యొక్క కరుకుతనము దుర్సుతనము ఫ్రెండ్లీ పోలీస్గా వివరించాలి, లేకపోతే మేము తీవ్రంగా మేము కూడా చర్యలకు పాల్పడి వచ్చి వస్తుంది. స్పెషల్గా గవర్నమెంటు న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టాన్ని వెంటనే రావాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కల్పించాలి, ఎందుకంటే మేము అందరికీ లీగల్ అడ్వైజర్గా ఉంటాము. మాకే రక్షణ లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతాము, రాజ్యాంగాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేస్తామని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పోలీసులు మళ్ళీ డ్యూటీలకు రాకుండా పూర్తిగా వారిపై నిషేధం విధించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు వికారాబాద్ బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుల వారి ఆధ్వర్యం లోపల తెలంగాణ ఫెడరేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి ఈరోజు నిరసన కార్యక్రమాలను పాల్గొంటున్నాము. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జనగామలో జరిగిందో భార్యాభర్తలు కొట్టడం చాలా అమానుష్యం అడ్వకేట్, రోజు రోజు న్యాయవాదులను కొట్టడం, న్యాయవాద మిత్రులను మన మిత్రులే వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం నేను ఖండిస్తున్నా. రాష్ట్రంలో కూడా రోజు రోజుకు ఎక్కడ ఏ 15 రోజులకు నెలకు ఒకటి ఏదో ఒకటి సంఘటన అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనది ఈ సమస్యను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ తెస్తేనే మనకు రక్షణ ఉంటుంది. అలాగే ఈ పోలీసులు ఏదైతే రోజు రోజుకు మనకు మర్యాద ఇవ్వకుండా ఏదైతే చేస్తుందో, అవసరమైతే వీళ్ళ మీద డిఫమేషన్ సూట్ వేయడానికి కూడా అడ్వకేట్లు అందరం రెడీ ఉన్నాం. అలాగే ప్రైవేట్ కంప్లైంట్స్ వేసి కూడా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడానికి కూడా మనం వెనుక పోయే సమస్య లేదు. కాబట్టి ఈ ఐక్యత ఇట్లనే ఉండి మనం మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు కూడా ఇట్లనే సంఘటితంగా ఉండాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ.